తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా నియమించబడినటువంటి ఒక వ్యక్తి చేత ఈవీఎంలని ఏ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నటువంటిది డెమాన్స్ట్రేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ఈవీఎంలు నమ్ముకొని 2014లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా 550,000 అధికంగా 13 జిల్లాల్లో ఓట్లు సంపాదించుకొని మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈరోజు నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 4.5 సంవత్సరాలు గమ్ముగుండి, 4 సంవత్సరాలు బీజేపీతో జతగట్టి ఈవీఎంల గురించి ఒక్క మాటైనా మాట్లాడకుండా నిన్నటికి నిన్న ఈవీఎంలు వద్దు, తిరిగి బ్యాలెట్ పేపర్లు కావాలి అని అంటాడు. ఎందుకోనంటే ఈరోజు తను బీజేపీతో జతగట్టలేదు కాబట్టి, బీజేపీ తనను ఎలా ఎక్కడో ఈవీఎంలను మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం కల్పించదో అన్నటువంటి ఉద్దేశంతో, తను అధికారంలోకి రాలేకపోతానేమో అన్నటువంటి భయంతో ఈరోజు ఈవీఎంలొద్దు, ఈవీఎంలు తనల్ని రక్షించలేవు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎన్నికలకు 4-5 నెలల ముందే తన ఓటమిని ఒప్పుకున్నట్లు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక నిన్న మొన్న 2 రోజులు ఆంధ్ర రాష్ట్రాన్ని తుఫాను అతలాకుతలం చేసింది. ఆ తుఫాను వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా తనకు ప్రమాణ స్వీకారాలు, విహారయాత్రలే ముఖ్యమన్నటువంటి ఉద్దేశంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులందరికీ వెళ్ళి కాలయాపన చేసి రావడం జరిగింది. తుఫాను కూడా అది గుర్తించింది. ఆల్మోస్ట్ ఆంధ్ర తీరానికి వచ్చినట్లే వచ్చి ఈ యొక్క శనిపుత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో లేడు అని చెప్పి తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఈయన ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాష్ట్రంలో అడుగుపెట్టాడో, మధ్యప్రదేశ్ నుంచో రాజస్థాన్ నుంచో కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడో, తుఫాను కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది, ఆంధ్ర తీరాన్ని దాటింది. అంటే ఎంత దురదృష్టజాతకుడు, నష్టజాతకుడైనటువంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని గురిచేస్తున్నారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పేదానికి చాలా రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయానని ఎదురు చూస్తూ ఉన్నారు. తనకు చిత్తశుద్ధి లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తనకు చిత్తశుద్ధి లేదన్నటువంటిది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు రుజువు చేస్తూ ఉన్నారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కానీ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయట్లేదు. డిమాండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది డిమాండ్ చేయట్లేదు. అసలు వాళ్ళు సభకే రావట్లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోడియం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. రాబోయే కాలంలో గత 4.5 సంవత్సరాలుగా మా పార్టీ అధ్యక్షులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేను టెక్నాలజీని ప్రమోట్ చేసే వ్యక్తిని, నేనే వ్యతిరేకిస్తున్నాను అంటే అందులో ఉన్న ఇబ్బందిని గుర్తించాలి, అసలు ప్రజాస్వామ్యం అనేది యంత్రాల మీద ఆధారపడాలని ప్రశ్నించారు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి, నిజంగా కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అని అంటే అది చంద్రబాబు నాయుడే. ఆయన ముందు కంప్యూటర్ ఉంటుంది, అన్నీ సెట్ చేసి పెట్టిపోతారు, దాన్ని పైకి కిందకి స్క్రీన్ స్క్రోల్ చేసేదానికి మాత్రం తప్ప ఏ బటన్ నొక్కితే ఏం చేయాలి, ఏ యొక్క సాఫ్ట్వేర్ని ఎలా ఆపరేట్ చేయాలి అన్నటువంటిది పూర్తిగా తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడే. ఊరకే టెక్నాలజీ టెక్నాలజీ అనేటటువంటి ఒక పదం తప్ప టెక్నాలజీ నిజంగా తెలియనటువంటి వ్యక్తి అతను. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నేను నా కామర్స్ గ్రాడ్యుయేట్ని, నేను ఒక ప్రశ్న అడుగుతా చంద్రబాబు నాయుడిని కంప్యూటర్ గురించి, కరెక్ట్గా సమాధానం చెప్పమనండి. ఏదో డాష్ బోర్డ్ అని ఒకటి పదం నేర్చుకొని
ప్రతిదానికి డాష్బోర్డ్లో ఉందని అంటాడు. డాష్బోర్డ్ అని అంటే మొట్టమొదట ఆయనకు తెలిసింది కారు డాష్బోర్డే కానీ ఈ కంప్యూటర్లో ఉండేటటువంటి డాష్బోర్డ్ కాదు. కాబట్టి ఇవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుసు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంది తెలుసు, ఆయనకున్నటువంటి పరిజ్ఞానం ఏందన్నటువంటిది తెలుసు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏది వాస్తవాల్లో కానీ చూస్తే పెద్ద సున్నా. టీడీపీ రాజ్యసభలో టీడీపీ అడిగిన ప్రశ్నకు ప్రత్యేక హోదా అనే అంశమే లేదు, ప్యాకేజీ అమల్లోనే ఉందని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది సార్. కేంద్రం ప్యాకేజీ అమల్లో ఉంది అని స్పష్టం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గతంలో ఒప్పుకుంటే ప్యాకేజీలో ఎంత డబ్బులు వచ్చాయి? ఊరికే అమల్లో ఉంటే సరిపోతుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల అటు ప్యాకేజీ పోయింది, ఇటు ప్రత్యేక హోదా పోయింది, రెంటికి చెడ్డ రేవడిలాగా ఆంధ్ర రాష్ట్రం తయారైంది. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అసమర్థతే, కేంద్ర ప్రభుత్వం యొక్క చిన్న చూపు ఆంధ్ర రాష్ట్రం పట్ల ఏదైతే చేస్తూ ఉన్నారో దీనివల్ల చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరొక విషయం చెప్తా ఉన్నా, నిన్నటికి నిన్న పోలవరం పైన నేను వేసినటువంటి రాజ్యసభలో వేసినటువంటి ప్రశ్నకు మంత్రి గారు సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చారు. పోలవరంలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కాస్ట్ను పెంచేశారు. ఉన్నటువంటి ఎవరైతే నిరాశ్రయులయ్యారో, ఎవరైతే ప్రజలు నిరాశ్రయులయ్యారో, వాళ్ళల్లో లక్షల మందిలో ఉంటే కొన్ని వేల మందికి మాత్రమే వాళ్ళకి పరిహారం చెల్లించడం జరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్మంతా చంద్రబాబు నాయుడు జేబుల్లో పోయింది, పూర్తిగా పనులు జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతి సొమ్మంతా కూడా బయట కక్కిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా జైలు ఊచలు లెక్క పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. గతంలో టిట్లీ తుఫాన్, ఇప్పుడు పెథాయి తుఫాన్, ఈ నష్టాల వల్ల కేంద్రాన్ని మీరు నిలదీస్తున్నారు. అసలు ముఖ్యమంత్రికే ఆసక్తి లేదు. పెథాయి తుఫాన్ వస్తే ఆయన రాజస్థాన్ మధ్యప్రదేశ్ వెళ్ళాడు. సరే, ఇతను నేను చెప్పాను కదా, పెథాయి తుఫాన్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది, కానీ తిరిగి మళ్ళీ శనిపుత్రుడు వచ్చాడని మళ్ళీ వచ్చి అటాక్ చేసింది. కేంద్రాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల శ్రేయస్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం కంప్లీట్గా ఏదైతే పరిహారం చెల్లించాల్సినో ప్రతి ఒక్కరికి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మేము నిలదీస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.